శ్రీ గణేష్ చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల తనయుడు వినాయకుడిని పూజించడమే మనం ఏ పనిని ప్రారంభించాం. ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారు. ఇళ్లలో పూజలు చేస్తారు. వీధుల్లో ఘననాథం నిలబెట్టి 9 నుంచి 11 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొందరు 3, 5, 7 రోజులు కూడా గణపతికి పూజలు నిర్వహిస్తారు. రంగురంగుల మండపాలు, వివిధ రూపాల్లో గణేశులు ఆకర్షణ నిమజ్జనం కోలాహలంగా నిర్వహిస్తారు. అన్ని మతాల వారు కూడా పాల్గొనే పండుగ శ్రీ గణేష్ నిమజ్జన ఉత్సవం. కానీ ఈ పర్యాయము ఆది పండుగ అయిన గణపతి ఉత్సవాలు కరోనా మహమ్మారి చేత నిర్వహించలేకపోతున్నాం. శ్రీకాళహస్తిపట్నంలోని పెళ్లి మండపం వద్ద వినాయక చవితి సంబరాలు పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, శ్రీకాళహస్తిపట్నంలోని పెళ్లి మండపం నందు దాదాపు 26 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వినాయక సంబరాలను ఈ పర్యాయం కరోనా మహమ్మారి అధికంగా విజృంభిస్తున్న కారణం చేత నిర్వహించలేకపోతున్నామన్నారు. ఊరేగింపును మానుకొని వారి వారి ఇళ్లలోని భౌతిక దూరం పాటిస్తూ వినాయక చవితి సంబరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలని, అదేవిధంగా ఆ బొజ్జ గణపయ్య కరోనా మహమ్మారి ఈ దేశం నుంచి మటుమాయమైపోవాలని ప్రతి ఒక్క భక్తుడు ఆ గణపతిని ఇంట్లోనే పూజించుకొని కోరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తర్వాత భారతదేశంలో హైదరాబాద్ మహానగరంలోనే ఒక గణేష్ నిమజ్జనాన్ని మరి తగ్గించడం, పూజించడము, అదేవిధంగా ఊరేగింపులు నిషేధించడం జరిగింది. మన కాళహస్తిలో కూడా అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా కరోనాని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి గుంపులుగా జనాలు చేరినా, భక్తులు చేరినా, మరి దానివల్ల కరోనా తీవ్రత చెందేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క నియమ నిబంధనలు పాటించాలి. విగ్రహాలు పెట్టేది, ఊరేగింపులు చేసేది, పూజలు చేసేది లేకుండా ఎక్కడికక్కడ వారు వారు వాళ్ళ వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వారి వినాయక గుడి దగ్గర కావచ్చు, వాళ్ళ ఇళ్లలో కూడా పూజలు చేసుకుని ఈ సంవత్సరం ఆ భగవంతుని అందరూ కూడా ఆ పరిశుద్ధ వినాయకుడు కూడా మనం మనస్ఫూర్తిగా ప్రార్థించి ఈ యొక్క కరోనా మహమ్మారి ఈ యొక్క మన కాళహస్తి నుంచే కాదు మన రాష్ట్రం నుంచి, మన దేశం నుంచి, ప్రపంచం నుంచి కూడా ఈ కరోనా మహమ్మారి పోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ఈ కృత నిశ్చయంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఒక్కరూ మనం వినాయకుని ప్రార్థించి ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలా, ఈ పీడ వదిలిపోవాలా అని చెప్పి మనందరం కూడా, ఎందుకంటే ఎంతోమంది అమాయకులు పాపం డబ్బు వచ్చినట్టు తెలుసుకోలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కాబట్టి దాని ఈ యొక్క వరుసటి వినాయక స్వామి బ్రహ్మోత్సవాల్ని మనం అందరం కూడా ఈ సంవత్సరం వారి వారి ఇంటి దగ్గర జరుపుకొని దీన్ని ఎవరు కూడా ఈ కరోనాను అంటించుకుంటే మనం అందరం పాటించాలని చెప్పి మరొకసారి నేను వరుసటి వినాయక భక్తుల్ని, భక్త బృందాన్ని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తున్నాను.